బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. నిన్న తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన తొలి ఉమ్మడి బహిరంగ సభ వేదికగా టికెట్ రాని నేతలు ఆరక బట్టపైలైంది. ఇటీవల విడుదల చేసిన టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విభేదాల చుట్టూ తిరుగుతోంది. టికెట్లు దక్కని ఆశావాహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సభ జరిగిన రోజే జనసేనలో నిరసన జ్వాలలు పెల్లుబీకాయి. నిన్నటి ఉమ్మడి సభకు రెండు నియోజకవర్గాల నేతలు డుమ్మా కొట్టారు. అదేవిధంగా టీడీపీని సైతం ఇదే అంశం కలవరపెడుతోంది. మాజీ మంత్రి గొల్లిపల్లి రాజీనామాతో కోనసీమ టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఉండి శివరామరాజు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మంటలి బుద్ధప్రద కూడా అదే దారిలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. బూరగడ్డ వేద వ్యాస్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన చేసిన కార్యకర్తలు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభను బాయ్కాట్ చేశారు. నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో ఏలూరు సీటు జనసేన కేటాయించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటనపై అసమ్మతి గలాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ గొడవ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇరు పార్టీలకు తలనొప్పిగా మారింది. జనసేన కేటాయించిన 5 సీట్లలోనూ గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా నేటి నుంచి హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేరువేరుగా బుజ్జగింపులు చేయనున్నారు. వైసీపీ ట్రాప్లో పడొద్దని జనసేన అధినేత సూచించారు. ఆశావాహులు ఎక్కువ సీట్లు తక్కువగా ఉండడంతో 299 మంది జాబితాలో 9 చోట్ల అసంతృప్తులు రావడం సహజమంటున్న అధినేతలు ఐవీఆర్ఎస్ ఏ ఫైనల్ అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. చెప్పండి శివ. కృష్ణా, మొత్తం మీద చూసుకుంటే టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీ కలిపి 99 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ నుంచి 7 నియోజకవర్గాల్లో, జనసేన నుంచి 10 నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు అగ్గిరాజేస్తూ ఉన్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన కలిసి తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది. ఆ సభ నిర్వహించే రోజే ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకి అసమ్మతి సెగ తగిలింది. ఏలూరు సీటు కేటాయించాలని ఒకరు నినాదాలు చేస్తే మరొకరు తణుకుకు సంబంధించిన వ్యక్తులు కూడా బాయ్కాట్ చేసిన పరిస్థితి కనిపించింది. జనసేనలో అసంతృప్తుల ఆగ్రహాలు పతాక స్థాయికి చేరుకుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ జనసేన ఒకే ఒక పాలసీని అమలు చేస్తూ ఉంది. ఎక్కడైతే ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా జనసేన గెలుపొందుతుందో ఆ గెలుపొందే సీట్లలో మాత్రమే మనం పోటీ చేస్తాము, అవసరమైతే ఇచ్చిన సీట్లు మార్పులు చేర్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి అధినేత స్పష్టమైన ప్రకటన జారీ చేస్తున్నారు. 24 సీట్ల, 40 సీట్ల, 50 సీట్ల కాదు, గెలుపొందే సీట్లే ఇక్కడ ప్రధానమైన ప్రామాణికం అనేది జనసేన టార్గెట్గా కనిపిస్తూ ఉంది. ఇక టీడీపీకి సంబంధించి కూడా వరుస అసమ్మతి సెగలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి మండలి బుద్ధప్రసాద్, అలాగే అదే జిల్లాకు సంబంధించి కాగిత ప్రసాద్తో పాటుగా మరికొంతమంది ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా బొలినేని రామారావు, అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పరువురు నేతలు దిండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, అలాగే నిన్న గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి టీడీపీ వీడి వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఒకవైపు రాజకీయాలు చేస్తూనే అభ్యర్థులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో నిన్న జరిగిన నష్టం కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామం కూడా భావించారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా ఆధిపత్య పోరు మొదటి నుంచి ఉంది. కాపులంతా ఒకవైపు ఉంటే దళితులు మరొక వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన టీడీపీ కాపులకి కొంత వాళ్ళ ప్రాధాన్యత ఇస్తుంది. సీట్లలో ఎవరి సీట్లు వాళ్ళకి కేటాయించినా ఈ నేపథ్యంలో ఎస్సీలకు సంబంధించి కొంత అయోమయం నెలకొనున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక టీడీపీకి సంబంధించి సరిగ్గా 94 నియోజకవర్గాల్లో ప్రకటించినప్పుడు 5-6 నియోజకవర్గాల్లో అసంతృప్తి ఆగ్రహాలు ఉండటం సహజమని చెప్పి టీడీపీ చాలా లైట్గా తీసుకుంది పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా బహిరంగ సభ వేదికగానే నన్ను ప్రశ్నించే వాళ్ళు, నన్ను విమర్శించే వాళ్ళు అడిగే హక్కు లేదు అని చెప్పి ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఫైనల్గా ఇరు పార్టీ నేతలు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎవరు కూడా వైసీపీ ట్రాప్లో పడద్దనేది ఒక బహిరంగమైన సందేశాన్ని కూడా కలిగించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈరోజు రేపు ఇరువురు నేతలు కూడా హైదరాబాద్ కేంద్రంగా వేరువేరుగా బుజ్జగింపులు చర్చలు చేయబోతూ ఉన్నారు. అయితే చంద్రబాబుతో భేటీ అయిన నేతలంతా కూడా దాదాపుగా
చంద్రబాబు చెప్పిన దానికి తల ఊపి అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి మార్పులు చేర్పులు అసంతృప్తులపై ఉజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా 1-2 రోజుల్లో ఈ విభేదాలన్నీ సద్దుమణికి 3-4 తేదీల్లో 2వ జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇరు పార్టీ నేతలు. రైట్ శివ, థ్యాంక్ యూ.